సో జనరల్గా చాలామంది డౌట్ ఉంటుంది, సో గుండె ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఏం ఫుడ్ తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు అనేది. ఈ రకరకాలుగా మనం కనుక డివైడ్ చేసుకుంటే, ఇప్పుడు సపోజ్ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఉప్పు అనేది బాగా తగ్గించేసేయాలండి. అంటే యాడెడ్ సాల్ట్ అనేది అసలు ఉండకూడదు. ఏదో కూరల్లో కొంతవరకు రుచి కోసం తీసుకోవడం తప్పితే ఎక్స్ట్రా సాల్ట్ అనేది తీసుకోకూడదు. ప్లస్ ఈ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ వాటర్ కూడా రోజుకి లీటర్నర మాత్రమే తీసుకోవాలి. సమ్మర్లో ఒక 100-200 ml ఎక్కువ తీసుకోవచ్చు, కానీ వాటర్ రిస్ట్రిక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ వీళ్ళు రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ చేయాలి, 30 మినిట్స్ మినిమం. అంటే ఒకవేళ ఫర్ సపోజ్ ఆయాసం వస్తున్నా కనుక ఎక్కడైతే ఆయాసం వస్తో ఆ స్టెప్లు ఆపేసేయాలి. సో ప్రతిరోజు కూడా 20-30 మినిట్స్ నార్మల్ వాకింగ్ అయినా పర్లేదు, కానీ వీక్లీ 5 డేస్ మాత్రం ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. అదే హార్ట్ అటాక్ పేషెంట్ కనుక తీసుకుంటే కనుక వాళ్ళు ఏం చేయాలి, సో వాళ్ళు వాళ్ళ రక్తనాళాల్లో గడ్డలు కడతాయి కాబట్టి ఈ తత్వం ఎక్కువ కాబట్టి వాళ్ళకి ఈ కొవ్వు పదార్థాలు, ఆయిలీ ఫుడ్స్, ఫ్రై ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివన్నీ కూడా తగ్గించేసేయాలి. ప్లస్ ఇంకోటి మెయిన్గా ఈ హార్ట్ అటాక్ వచ్చే రీజన్ ఏంటంటే డయాబెటీస్ కంట్రోల్ లేకపోవటం వల్ల, బీపీ కంట్రోల్ లేకపోవటం వల్ల, లేదంటే స్మోకింగ్ చాలామంది చేస్తూ ఉంటారు. సో వీటి వల్ల కాబట్టి మనం ఆ కాజ్ని అనేది, సో దీనివల్ల హార్ట్ అటాక్ వచ్చింది కాబట్టి దాన్ని మనం అరికట్టాలి. లైక్ బీపీని కంట్రోల్లో ఉంచుకోవటం, షుగర్ కంట్రోల్లో ఉంచుకోవటం, స్మోకింగ్ స్టాప్ చేయటం, ఒకవేళ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వల్ల అయితే కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోవటం ఇలాగనమాట. ఇంకో కొంతమందిలో ఏంటంటే బైపాస్ ఆపరేషన్లు చేస్తూ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళు కూడా ఇదే ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో అవుతూ వాళ్ళు ఏంటంటే కాదు, వాళ్ళకి రెస్ట్ అనేది ఇంపార్టెంట్. ఇనీషియల్ 4 to 6 weeks జనరల్గా 6 to 8 weeks తర్వాత వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్లోకి వాళ్ళు వచ్చేసి ఈ డైట్ హ్యాబిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్గా పీచ్ పదార్థాలు ఎక్కువ తీసుకుంటూ ఉండాలి, వెజిటేబుల్స్, ఫ్రూట్స్. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు మాత్రం లిమిటెడ్గా ఓన్లీ జాంకాయ, బొప్పాసుకాయ మాత్రం తీసుకోవాలి, అదర్ ఫ్రూట్స్ని అవాయిడ్ చేయాలి. సో ఇలాంటి పీచ్ పదార్థాలు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అదే స్టెంట్స్ పేషెంట్స్ అయితే వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా రక్తం పలుచబడే ట్యాబ్లెట్లు వాడాలి కాబట్టి లైఫ్ లాంగ్, ఫస్ట్ 1 ఇయర్ కొంచెం పవర్ఫుల్ డ్రగ్స్ ఉంటాయి కాబట్టి ఈ గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మసాలా ఫుడ్స్, ఈ కారాలు, ఉప్పులు బాగా తగ్గించేసి వాడాల్సి ఉంటుంది. దాంతోపాటు ఈ ఫ్రై ఐటమ్స్, ఆయిల్ ఫుడ్స్ తగ్గించాల్సి ఉంటుంది. అలాగే వాల్ రిప్లేస్మెంట్ చాలా మందిలో జరుగుతూ ఉంటుంది. సో వాల్ రిప్లేస్మెంట్ తర్వాత వీళ్ళు ఆకుకూరలు తినకూడదు, ఎందుకంటే ఈ మనం ఇచ్చే ఈ వార్ఫారిన్ కానీ ఎసిట్రామ్ ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటాం. సో అవి వేసుకున్నప్పుడు ఈ ఆకుకూరలు అవి తింటే దాని ఎఫెక్ట్ అనేది ఉండదు. సో వాళ్ళు ముఖ్యంగా ఆకుకూరలు అనేది వాళ్ళు అవాయిడ్ చేయాలి. రిమైనింగ్ ఫుడ్ అనేది యాజ్ ఇట్ ఈస్ మనం ఈ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్, హార్ట్ అటాక్ పేషెంట్స్లో ఎలాంటి డైట్ అయితే మెయింటైన్ చేస్తున్నారో అలాంటి డైటే మెయింటైన్ చేయాలి. ఒకవేళ షుగర్ పేషెంట్స్ అయితే మాత్రం వాళ్ళు 1500 to 800 calories వరకు ఫుడ్ వాళ్ళు మన డైటీషియన్తో కానీ ఎవరితో మనం చూసుకొని ప్లాన్డ్గా డైట్ తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు.